ఇంకా దాసుడు మూసుడేందని పబ్లిక్ కు బ్రేకింగ్ వార్త, బీఆర్ఎస్ కు షాకింగ్ వార్త చెప్పిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డరు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. అగనట 20-25 మంది ఎమ్మెల్యేలు కాలరకెళ్లి జంప్ అయ్యి కాంగ్రెస్ లకు దుంకబోతురట. ఆల్రెడీ ఇద్దరు వచ్చి కండువాలు కప్పుకున్నారు. ఒకళ్ళిద్దరు వస్తే రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే పదవి పోతుందేమో గానీ ఒక పారే 26 మంది కండువాలు మారిస్తే మాత్రం అంతా చట్ట ప్రకారం నడిచినట్టే అవుతుంది. అంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లా కలిసిపోవడం అన్నట్టు. టిఆర్ఎస్ 104 నుంచి 39 ఎమ్మెల్యేలు పడ్డది, 39 రెండు నెలల్లో 9 ఎమ్మెల్యేలు పడుతుంది, ఆ తర్వాత 9 నుంచి 0 పడుతుంది. ఉత్తమ్ సార్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే కాలరా ఆఖరికి ఇంటి వాళ్ళు దగ్గర వాళ్ళే మిగిలేటట్టున్నారు పో. ఇక రాజకీయం ఎట్లున్నదంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఇక తెలంగాణ ఆట ఆడేది